ఆఫ్లైన్ ఎక్కిచ్చారు, అదే ఆన్లైన్ ఎక్కిచ్చారు, బ్యాంకింగ్ లోన్లు కూడా ఇచ్చారు. సాగులో ఉన్నారు ఈ రోజు వాళ్ళలో ఒక్క రైతుకు మాత్రం మేము రద్దుపరుస్తున్నామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. ఏం ద్రోహం చేశాడు, ఏం అన్యాయం చేశాడని ఆ యొక్క ఆ బీసీలకు సంబంధించినటువంటి పొలాన్ని మేము నోటీస్ ఇస్తున్నామో మాకు అర్థం కావట్లేదు. ఏం ద్రోహం చేశాడని మేము రద్దుపరుస్తా ఉన్నాం. కడుపు నిండా పండితే కడుపు నిండా తినాలి, లేకుంటే లేదు. అటువంటిది 33 సంవత్సరాల క్రితం దొంగ సర్టిఫికేట్లు దొంగ డాక్యుమెంట్లు పట్టించుకున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. 33 సంవత్సరాల క్రితం దొంగతనాలు జరిగినాయా? ఏమన్నా ఇటీవల కాలంలో జరిగినాయి, ఇటీవల కాలంలో జరుగుతూ ఉన్నాయి. వాటిపై దృష్టి పెట్టాలి కానీ అధికారులను కించపరిచే విధంగా 33 సంవత్సరాలుగా ఆన్లైన్ ఉన్నటువంటి వ్యక్తులను ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మార్కాపురంలో చెన్నకేల స్వామి ఆలయ భూములు 206/3B లో 6 ఎకరాల 10 సెంట్లు సుమారు 100 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమికి కబ్జా చేస్తా ఉంటే మీకు మీ దృష్టికి రాలేదా? మీ దృష్టిలో పడలేదా? మీ కళ్ళల్లో ఆ యొక్క పొలం ఆనలేదా మీ కళ్ళకు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇంత దుర్మార్గం. ఫెన్సింగ్ వేసుకుంటా ఉంటే టౌన్ లో ఉండి ఎవరు తెలియనట్టు నిమ్మకు నేనే తినట్టున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ గాని రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు గాని ఈరోజు ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఒక నిరుపేద కుటుంబం సాగు చేసుకుంటున్నటువంటి వాళ్ల మీద పడి ఆ నిరుపేదలు కడుపు కొట్టాలని చెప్తున్నాం అనేది